హాయ్ అండి, హలో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనము మొక్కల గురించి లాస్ట్ వీడియోలలో మజ్జిగ ద్రావణం గురించి తర్వాత సాయిల్ మిక్సింగ్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇవాళ బనానా పీల్స్ గురించి, బనానా పీల్స్ మనకు ఎంతవరకు ఎలా ఉపయోగపడతాయి, మొక్కలకు ఎంత ఎనర్జీగా ఉపయోగపడతాయి, అందులో ఉన్న విటమిన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. కానీ ఇవాళ గార్డెన్లో చేయట్లేదండి. గార్డెన్లో చేయడానికంటే ముందు ఇంట్లో మనం అన్ని ప్రాసెస్ ఎలా చేసుకుందాం అనేది తెలుసుకుందాం. దిస్ ఈజ్ జయశ్రీ, క్రేజీ గార్డెన్ కి స్వాగతం. బనానా పీల్స్ ని మనము ఐదు రకాలుగా ఎలా తొందర ఇన్స్టెంట్ గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. బనానా పీల్స్ ని ఫస్ట్ 3 డేస్ లో మనకు లిక్విడ్ గా ఎలా చేసుకోవాలనేది ఈ ప్రాసెస్ అండి. తర్వాత బనానా పీల్ ని స్టోర్ చేసుకొని 15 డేస్ తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి మొక్కలకు అనేది అదొక ప్రాసెస్. బనానా పీల్స్ ని మళ్ళీ మనము లిక్విడ్ ఇన్స్టెంట్ గా తొందరగా గుజ్జు చేసుకొని గుజ్జుని ఎలా అప్లై చేసుకోవాలి మొక్కలకు అనేది ఒక ప్రాసెస్ అండి. బనానా పీల్స్ ని కట్ చేసేసి తర్వాత స్టవ్ మీద రోల్ బాయిల్డ్ గా వేడి చేసుకున్న తర్వాత ఆ ద్రావణాన్ని మొక్కలకు ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తానండి. ఇంకొకటి కొంచెం లేట్ ప్రాసెస్, కాకపోతే మీకు ఎండ వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది. బనానా పీల్స్ ని కాస్త ఎండలో మంచిగా ఎండబెట్టేసేసి పొడిలాగా చేసుకొని అది స్టోర్ చేసుకొని మనం ఇయర్ మొత్తంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బనానా పీల్స్ ని చాలా రకాల 5 రకాలుగా మొక్కలకు ఎనర్జెటిక్ గా, విటమిన్ గా, బూస్ట్ గా చక్కగా యూజ్ అవుతుందండి. ఒక ఫ్రెష్ వాటర్ బాటిల్ తీసుకోవాలండి. ఇందులో వాటర్ ఫిల్ టోటల్ తీసుకోవద్దు. ఒక ఇక్కడ వరకు కొంచెం హాఫ్ వాటర్ బాటిల్, కొంచెం 3/4 తక్కువ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని ఒక బనానా పీల్ని కొంచెం ఒక 3 డేస్ వరకు బయట అయిపోయింది అంటే ఇందులో గ్యాస్ అట్లాంటివి ఏమైనా ఉంటే పోవడానికి లైట్గా దీన్ని ఇందులో పెట్టేసేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా 3 డేస్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో లిక్విడ్ అంతా, ఈ బనానాలో ఉన్న పీల్లో ఉన్న లిక్విడ్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. మనం డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా అనుకోవాలి. కొంచెం లైట్గా క్యాప్ని ఓపెన్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేయాలి, ఏమైనా చిన్న చిన్న గ్యాస్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోవడానికి. ఇలా మూతను క్లోజ్ చేసి పెట్టుకోవాలి, ఇళ్ళలో అవి ఇవి దోమలు పడకుండా ఉంటాయండి. దానిలో ఉన్న పుల్లు పదార్థం అంతా బయటకు పోకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఇది 3 డేస్ 4 డేస్ మనం ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఇంకెక్కువ, కాకపోతే మొక్కలకు తొందరగా మనకు ఈ అయ్యో మొక్కలు అన్ని పాడైపోతున్నాయి, బాల్కనీలో ఉన్న మొక్కలకు పాడైపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఇది తొందరగా యూజ్ చేసుకోవడానికి విటమిన్ గా యూజ్ అవుతుందండి. ఇది 3 డేస్ లో ఇలా అవుతుంది, వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా అవుతుందండి. చూడండి, దీన్ని మనము ఇంత వాటర్ ఒక మగ్గు వాటర్ లో తీసుకొని మొక్కలకు అప్లై చేసుకోవాలండి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ ఉండదండి. ఎన్పికే అందరికి తెలిసిన విషయంలే, ఎన్ని ఉండదండి, నైట్రోజన్ ఉండదు. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటుందండి. ఇది ఒక ప్రాసెస్ అండి. బనానా పీల్స్ ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోండి, సెకండ్ ప్రాసెస్ అండి. ఇలా చక్కగా కట్ చేసుకోండి నీట్గా. బనానా పీల్స్ ని కొంచెము లైట్గా డ్రై చేసేసి మొక్కలకు పక్కన ఇలా సైడ్ కూడా వేయొచ్చండి, అట్లా కూడా కంపోస్ట్ తయారైపోతుంది. ఇది ఒక ప్రాసెస్ అండి. బనానా పీల్స్ ని ఇలా వాటర్లో వేసేసి వీటిని 15 డేస్ వరకు నీడలో షేడ్ ప్లేస్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని మనము ఇదిగో ఇలా అవుతుందండి. దీన్ని వడగట్టేసేసి మొక్కలకు అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఒక ప్రాసెస్. ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి, వాటర్ కలర్ చేంజ్ అయిపోతాయి టోటల్గా.
वाटर मन वंत वाटर लिक्विड बनाना लिक्विड नागल वाटर दीकोनी मुख को मन कुंडी सैज बटी को एनर्जेटिक लेनी मोकल को अल्लाई तरह एनर्जी तक अंटे निर्जीव उठा चूँ बल्कि मोक तैयार कावाले बनाना वाटर बनाना पील वाटर चाल यूज तुंदर मोक एदे लीव्स ग्रीन कलर रावे चूडा अंदर मंच मोकल तैयार है बनाना पील्स ने ऑलरेडी कट चेसि पेट्टुकुन्नानु अंडि चूडंडि दीनिलो मिक्सी चेसुकोनि मनं एला यूज चेसुकोवाली अनेदि चूद्दां दीनि गुज्जु मंचिगा 1 ग्लास आफ् वाटर लो ఒక స్పూన్ వేసినాం అంటే సరిపోతుందండి మొక్కలకు చాలా యూస్ అవుతుంది కొంచెం లైట్ గా వాటర్ వేసుకొని ఇది మిక్సీ అయిపోయిందండి మిక్సీ అయిపోయిందాన్ని మనము ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ చాలా ఎక్కువ తీసుకోవద్దండి దీన్ని ఒక చిన్న స్పూన్ తీసుకుంటే సరిపోద్ది ఇంత చిన్న స్పూన్ ఇక్కడ చూడండి ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఇలా చేసుకొని దీన్ని గులాబీ మొక్కలకు తరత మల్లె మొక్కలకు మొగ్గలు రావాలనుకునే వాళ్ళు పువ్వులు పూయాలనుకునే వాళ్ళు తొందరగా ఎనర్జీ చాలా తొందరగా ముక్కులు బాల్కనీలలో గాని తర్వాత మన ఇంటి ముందు గాని మన నేల మీద ఉన్న ముక్కలకు కూడా ఇది అప్లై చేయొచ్చండి చాలా బాగా తొందరగా ముక్కలకు ఎనర్జీగా యూస్ అవుతుంది ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి ఫ్రెష్ వాటర్ మనకు అవసరాన్ని బట్టి బనానా పీల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలండి తక్కువ ఉంటే తక్కువ వాటర్ తీసుకోవాలండి ఇది రోల్డ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి వాటర్ ని చక్కగా మరిగించుకున్న తర్వాత ఈ బనానా పీల్స్ ని అందులో వేయాలి వేసాక మా బాగా మరిగిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని మొక్కలకు స్ప్రే విధార యూస్ చేసుకోవచ్చు మొక్కకు చల్లారాలి వాటర్ ని చల్లార్చుకుంటక వేశారు చల్లార్చిన తర్వాత మొక్కలకు స్ప్రే వేయొచ్చు తర్వాత మొక్కకు చుట్టూ వాటర్ మొక్కకు చుట్టూ మట్టిలో కూడా వేయొచ్చు కింద ఉన్న మొక్కలకు కూడా అప్లై చేయొచ్చండి వేయొచ్చు రోల్డ్ బాయిల్ అయిన వాటిల్లో మనం బనానా పీల్స్ ని ఇలా వేసుకోవాలండి మళ్ళీ ఒక 5 నిమిషస్ చక్కగా బాయిల్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి మూత పెట్టేసేసుకొని బాయిల్ అయ్యే వరకు చూడాలి ఇప్పటిదాకా బాయిల్ చేసుకున్న వాటర్ ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా చల్లారిపోయినే కదండి వాటర్ ని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ ని హాఫ్ హాఫ్ మనము ఇంత 1 లీటర్ బాటిల్ లో 5 ml గాని 10 ml గాని తీసుకోవచ్చండి మొక్కలకు స్ప్రే చేసుకోవడానికి బాయిల్డ్ వాటర్ బనానా పీల్ బాయిల్డ్ వాటర్ చాలా చక్కగా యూస్ అవుతాయండి ఇట్లా మొక్కలకు స్ప్రే చేసుకోవాలి ఫ్లవరింగ్ టైం లో చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయండి ఇప్పుడు గులాబీ మొక్కకు మొన్నటి ఫ్లవర్స్ ఉండే కదండి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ రావడానికి చాలా చక్కగా యూస్ అవుతుందండి మనం నాలుగు రకాల బనానా పీల్స్ ద్రావణాల గురించి తెలుసుకున్నామండి ఇది 3 డేస్ బనానా పీల్ ని బాటిల్ లో పెట్టి చేసిన ద్రావణమండి ఇది డైరెక్ట్ మొక్కకు ఇలా పోయొచ్చండి చక్కగా నీట్ గా కొన్ని కొన్ని వాటరే పోయాలండి చాలా ఎక్కువ పోయొద్దు
तरवाता इपड़ो गुज्जुलाग चेसुकुन्न द्रावणान्नी एक्कुव वाटर लो डैल्यूट चेसि पोयालंडी तक्कुव तक्कुव डैरेक्ट इदि गुज्जु द्रावणं इंद्रो चेसुकुन्नां कदंडी अला डैरेक्ट वेयकुंडा ओक 1 लीटर बाटिल लोकी वाटर तीसुकोनी अंदुलोकी की मोत्तमु करगबेट्टेसि कोन्नि कोन्नि वाटर पोयालंडी అది ఇది కూడా అంతేనండి బాయిల్ వాటర్ గాని గుజ్జు ద్రావణం గాని అలాగే చేసుకోవాలండి 15 రోజులు మనం చేసుకున్న బాటిల్లో వాటర్ చాలా 5 ml మాత్రమే తీసుకోవాలి ఓన్లీ 5 ml తీసుకొని 1 లీటర్ బాటిల్ లోకి తీసుకొని వాటర్ ని డైరెక్ట్ ముక్కకు చుట్టూరు పోసేయాలండి తర్వాత మనము ఈ దీని వల్ల మెయిన్ ఉపయోగాలు ఏందంటే ముక్క మొగ్గలు లేకుండా ఉన్నాయి అనుకోండి ఇలా నిర్జీవంగా ఉన్నాయి చూడండి लीव्स चाला मंचिगा ग्रो अवुतायंडि कांडं बलंगा तयारु अवडानिकि चाला चक्कगा उपयोगपडुतुंदंडि मोक्क एनर्जेटिक गा बूस्ट गा करेक्ट गा मोक्क चूडंगाने चाला अंदंगा उंदि अनि अनुकोवालंटे तोंदरगा मनकु अय्यो मोक्क पाडैपोतुंदि अनि अनुकुन्नप्पुडु बनाना पील द्रावणमु लो उन्न फास्फरस पोटाशियम चाला चक्कगा उपयोगपडुतुंदि यूज चेसि चूडंडि रिजल्ट्स नि कामेंट्स द्वारा तेलियजेयंडि बनाना पील द्रावण गुरी असल ऐक्चुअल टेरस गार्डन चूपी वर्ष चाल थ्री डेस ना चाल वर्ष आईना पील्स अभी तैयार पे अंकनी इंटे चूपान ना वीडियो कच्चे सब्सक्रैबी लाइक चयी कामेंट्स नेक्स्ट वीडियो इंकंता बेयजे हैप्पी इंडिपेंडेंस डे अंडी सर्वे जना सुखिनो भवंतु।